చేసుకొని మనకి సెక్యూరిటీ మెషర్స్ కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు తీసుకోవడం జరిగింది. అంటే మన కాకినాడ డిస్ట్రిక్ట్కి ఆ సైక్లోన్ ప్రభావం అనేది అంత ఎక్కువేమీ కాదు. కాకపోయినా ఈ బీచ్ రోడ్ మనకి ఎంటైర్ మన తిమాపురం నుంచి అలాగా మనకి ఉప్పాడ కొత్తపల్లి తర్వాత తొండంగి వరకు కూడా, తొండంగి ఆల్మోస్ట్ తుని వరకు కూడా ఉన్న ఎంటైర్ బీచ్ రోడ్ని కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరు అనవసరంగా సీ లోపలికి సముద్రం లోపలికి వెళ్ళిపోవడానికి ప్రొటెక్షన్ మనం వేసుకున్నాము. అది కాకుండా మనకి ఎక్కడైనా రోడ్ పరంగా ఎక్కడైనా కట్ ఆఫ్ అయినా చెట్టు పడిపోయినా దానిపైన కూడా ఒక టీమ్స్ అనేది మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దేనికైనా రెడీగా ఉన్నాము. బట్ మనకి లాస్ట్ ఒక 2 డేస్ నుంచి కూడా ఈ ఎంటైర్ రోడ్ని మనం బ్లాక్ చేయడం జరిగింది. ఈ శుభంపేట సూర్రాంపేట అన్నీ కూడా వాళ్ళు బైక్లో వెళ్తున్న వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ మ్యాక్సిమం 4 వీలర్స్ వరకు మనం ఆపేయడం జరిగింది యాక్చువల్లీ. సో మనం అంటే ఇది మన ప్రజలకు కూడా విన్నప్తి లేదంటే ఇప్పుడు సైక్లోన్ క్లియర్ అవడం వరకు కూడా అనవసరంగా సముద్రం లోపలికి ప్రవేశించడం కానీ అదేం చేయకుండా అని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, అంటే మనకి క్రాసింగ్ కూడా మచిలీపట్నము, మచిలీపట్నం దగ్గర బొప్పట్ల దగ్గర క్రాస్ అవుతుంది కాబట్టి మనకి కాకినాడ వరకు ప్రభావం తక్కువ ఉండొచ్చు. మనం ఫిషర్మెన్స్ కూడా అందరికీ కన్వే చేయడం జరిగింది, మనకి ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని చెప్పడం, అదేవిధంగా ఎవరెవరు ముందు వెళ్ళారో వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేసేసి బయటకు రప్పించడం జరిగింది. సో మనకు ప్రాణం ఏమి సీఎం గారు ఆదేశాల మేరకు మనం ప్రాణం ఎవరికి కోల్పోకూడదు అన్నది మన ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నాం. సార్ పునరావస్కరించుకున్నారండి? అంటే అది అంటే అంతవరకు నాకు అవసరం లేదని అనుకున్నాను. ఒకే ఒకటి రీహాబిలిటేషన్ సెంటర్ రన్ అవుతుంది, దానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఫుడ్ కానీ తీసుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాను.